ప్రార్థన టీవీ శ్రోతలకు శుభవందనాలు. నా పేరు భవానీ శంకర్. నా గత జీవితం అంతా కూడా పాపపరిష్టమైన జీవితం జీవించి మరి దేవుని కృపను బట్టి దేవుని యొక్క మహా సంకల్పం బట్టి మరి యావజ్జీత గారగారి శిక్ష నుంచి నన్ను దేవుడు విడిపించి ఏ రీతిగా ఆయన నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు అది ప్రార్థన టీవీ ద్వారా తెలియపరచడానికి దేవుడు చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని చూసి దాన్ని మీరు ఆశీర్వదించి ప్రార్థన చేసి ఇక ఈ సేవా విధానంలో దేవుడు బలంగా వాడుకునేటట్టుగా అలాగే ప్రార్థన టీవీని కూడా దేవుడు బలమైన సాధనంగా వాడుకునేటట్టుగా సహాయం చేయమని మీ శ్రోతలందరినీ క్రీస్తు యేసు నామన వేడుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. రేపు ఒక్క మాటలు చేస్తేనే ఇంత పేరు వచ్చింది, ఇంకా ఎన్ని చేస్తే వస్తుందాన్ని రంగా గారి అనుచరులు కేసులతో ముద్దాయిగా నేను కొన్ని మటర్ కేసుల్లో ఉన్నాను. కేసులు డబుల్ మటర్ కేసులు ముద్దాయని నేను గంజాయి అలవాటైంది. నేను నా పేరు భవానీ శంకర్ కాబట్టి స్వామి శివుణ్ణి పూజించేవాడిని, అమ్మవారిని పూజించేవాడిని. 16 ఏట్లు మటర్ కేసులు, 16 సంవత్సరాలు మటర్ కేసు, మటర్ కేసు 10 ఏట్లు ఉన్నాను, 10 మటర్ కేసుల్లో ఉన్నాను. కొత్తంది సెంటర్లోనో రఘు అనే అతను చంపేశారు. ఈ మంగళగిరిలో నలసీన్ అని పెద్ద పేరు, అతను చంపేశారు. సుబ్బారావు అనే అతను గుంటూరులో చంపేశారు. ఒక రోజు కృష్ణాలు పోసుకొని చనిపోయింది. ఒక్కసారి ఏకంగా 9 రోజుల్లో 3 మటర్ కేసులు అని ఒక అమ్మాయిని, గర్భిణీ అమ్మాయిని ఏమనుకొని పంపించింది. దుష్టాదికి ఏంటి అని ఒక్క తన్ను దాన్ని కత్తి తీసి గవిక్కుని పొడిచాను పట్టలో. గర్భిణీ అమ్మాయిని గర్భిణీ అంత క్రూరంగా ప్రవర్తించేవాడు అమ్మాయిలు. గబ్బి పొద్దునే వెళ్ళా చిల్లర 300 తీసిచ్చింది. ఏంటి నీకు ఎలా కనబడుతున్నాను అని పక్కన బీరు చేసావు అంటే కోడితే తల మీద కోడితే తలబలిపోయి రక్తం కారుకుంటూ వచ్చి మీరు చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది శిక్ష. ఊరే యాంగింగా లేకపోతే లైఫ్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మరొక అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. వందనాలు అయ్య గారు. వందనాలండి. మీరు దేవుని ఎరగక ముందు ఈ విజయవాడ ఏం చేసేవారు, దేవుని తర్వాత దేవుని ఎలా తెలుసుకున్నారు, మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ విషయాలన్నీ పంచుకోండి అయ్య గారు. మా విజయవాడ అరండాలపేట. అరండాలపేటలో బాల్యదము నుంచి నేను అరండాలపేటలో ఉండేవాడిని. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా రౌడీజంగా ఉండేది. ఇక దాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి నేను కూడా దానికి ఆకర్షితుండయి. నేను కూడా వాళ్ళని చూసుకుంటూ నేను కూడా రౌడీజంగా తిరగ, నేను ఆలగొడత తిరగొడత కత్తులు పెట్టుకోవటం అలా తిరుగుతూ చదువు కూడా ఎక్కువ చదువుకోకుండా నేను మా తల్లిదండ్రుల మాట కూడా వినకుండా నా ఇష్టానుసారం తిరుగుతుండేవాడిని. అలా తిరుగుతున్నప్పుడు కొన్ని పార్టీ ఒక పార్టీ మమ్మల్ని దగ్గర తీసి మనల్ని నన్ను నా కొంతమందిని దగ్గర తీసింది. కాబట్టి వాళ్ళ అండ కూడా చూసుకొని నా ఇష్టానుసారంగా ఈ వినోద దగ్గర బ్రాతలు హౌస్ అవి ఉండి వాటి మీద డ్రాప్ చేసుకుంటా ల్యాబ్ టికెట్ల వాళ్ళ దగ్గర జేబులు కొట్టేవాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఇలా జీవించేవాడిని. అలాగే 1979లో మరి పార్టీ ఒక హత్య కేసులో దాంట్లో నేను జైలుకి వెళ్ళాను. 8 నెలలు ఉన్నాను. 8 నెలలు జైల్లో ఉన్నప్పుడు అక్కడ మాకు అన్నీ బాగానే ఉన్నాయి. జైల్లో ఏం కష్టం కానీ అనిపించలేదు. అన్నీ మాకు పార్టీ వాళ్ళు అందించడం, బెయిల్ కూడా ఆళ్ళు పెట్టి తీయటం, వీళ్ళు దీనివల్ల నాకు మంచి పేరు అంటే అందరూ నన్ను చూసి నమస్తాను నమస్తాను అనటం వలన ఓహో ఇది బాగుంది అని చెప్పి ఒక్క మటర్ చేస్తేనే ఇంత పేరు వచ్చింది, ఇంకా ఎన్ని చేస్తే వస్తుందాన్ని. అలాగే నేను రౌడీజంగా తిరగటం, అలాగే కొన్ని పార్టీ అప్పచెప్పిని ఈ విజయవాడ నగరంలో మరి కమ్యూనిస్ట్ పార్టీకి వంగవాడి రాధా గారి వాళ్ళకి పడేది కాదు. అలాగే ఆయన చనిపోయినాక రాధా గారు వచ్చిన తర్వాత వారికి మా నేనున్న ఏరియాలో పెద్దలకు గొడవలు ఉండేవి కాబట్టి వాళ్ళ బట్టి నాకు కూడా వాళ్ళు ఈ రోజులుగా భావించేవాళ్ళు. కాబట్టి కొంతమంది అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అనుచరు రంగా గారి అనుచరులు కేసుల్లో ముద్దాయిగా నేను కొన్ని మటర్ కేసుల్లో ఉన్నాను. దాంట్లో ఒక కేసులో శైలేజ్ దగ్గర జరిగినట్టు 90లో జరిగినటువంటి హత్య కేసులు యావజ్జీత గారు శిక్ష పడింది నాకు. నేను అప్పుడు సరసాలకు వెళ్ళాను. వెళితే అంటే దానికి 3 మటర్ కేసులు అంటే గుంటూరులో జరిగిన 2 మటర్ కేసులు డబుల్ మటర్ కేసులు ముద్దాయని, అలాగే శైలేజ్ దగ్గర విజయవాడలో జరిగిన ముద్దాయని, అయ్యప్పమాలలో ఉన్నది అతను చనిపోయారు కాబట్టి మాకు బెయిల్ రావడం ఆలస్యమైంది. ఏంటి ఆలస్యమైతే పెద్ద పెద్ద లాయర్లే చాలా ప్రయత్నించారు, హైకోర్టులో ప్రయత్నించారు, అన్ని చోట్ల బెయిల్ రాలేదు. అంటే అప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నాకు అలవాటు ఏమైందంటే లోపల కూడా జైలు విజయవాడ జైలు కాబట్టి చిన్నప్పటి నుంచి 79 నుంచి వెళ్తుండేవాడు కాబట్టి అక్కడంతా నాకు స్వతంత్రంగా ఉండేది. మందు తాగటం లోపలే, లోపల గంజాయి తాగటం, ఆల నీళ్ళు కొడటం, ఎవరన్నా డబ్బులు బయటకు కబురు చేసేవాళ్ళం షాపులో కాదు. డబ్బులు మాకు 5000 ఇచ్చిపోతుంది ఇవ్వకపోతే వాళ్ళని పిలిపించి లోపలే కొడతాం. మా వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి లోపలే వచ్చి ఆడుకొని పేక ఆడుకొని
క్యారం బోర్డు ఆడుకొని సాయంత్రం వెళ్ళేవాళ్ళు జైల్లోనే జైల్లోనే అంటే మాకు ఇంత సాక్షిగా ఉండేది లోపల మా ఇష్టానుసారం గొడవలు చేస్తామని వాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు మా వెనకాల ఉన్న నాయకులు బట్టి మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్తే మా కుటుంబాలను ఏమన్నా అంటారు ఏదన్నా మాకు అనుకూలంగా ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నైట్ పూట నాకు అలవాటైంది అంటే గంజాయి అలవాటైంది అంటే గంజాయి తాగి పడుకునేవాడిని గంజాయి తాగి ఏదో ఒకటి చదువుకుంటూ నేను ఒకటో క్లాస్ కూడా చదువుకోలేదు ఆ గూడెంతాల వరకు చదువుకున్నాను కాబట్టి అక్షరాలు గుర్తు కాబట్టి ఒకటొకటి చదవటం వలన చదవటం వచ్చింది వచ్చేసింది చదువుతున్నాను కానీ రాయటం రాదు ఇప్పుడు కూడా నాకు రాయటం రాదు అయితే చదవటం కాబట్టి ఏదో పుస్తకాలు డిటెక్టివ్ కానీ నవల్ కానీ అవి పుస్తకాలు చదువుకుంటా గంజాయి సిగరెట్ కాల్చుకుంటూ పడుకుని ఉండే రెండింటికో మూడింటికో మళ్ళీ తెల్లారి పదో పదకొండింటికి లేచేవాడు అప్పుడు లేదు జైల్లో వంగడుకొని టీ తాగి టిఫిన్ చేసేవాడు అలవాటు అయితే ఇలాగ ఉంటున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే చదవటానికి ఏమి లేదు చదవటానికి నేను చదువుకోవటానికి ఒకరోజు గుంటూరు వాయిదాకి వెళ్ళి వచ్చాం పుస్తకం తెచ్చి ఏదో చేసుకొని మర్చిపోయాం వచ్చేటప్పుడు తాగి వచ్చాం ఆ పదకొండింటికి పన్నెండింటికి నిద్ర పట్టట్లా అట్టేడు సిగరెట్ కాల్చు గంజ సిగరెట్ తాగి తిరుగుతూ వాటర్ గారికి పిలిచి ఏమన్నా సెకండ్ బ్లాక్లో మనలు ఉన్నారు పుస్తకాలు ఉన్నాయి అడగండి అన్న అడిగితే అన్నయ్యని అడిగాము ఆయన అడిగాము లేవు అన్నయ్య చదివే లేవు అన్నారు సరే లేదు కదా అని చెప్పి అటు తిరుగుతున్నాను తిరుగుతుంటే రూమ్లో ఒక ఐదారుగురు ఉంటాం ఇలాంటి రూము ఆ రూమ్లో మూలలో ఒక బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్ పెట్టుకోవడం మీద సబ్ పెట్టి కింద ఒక పుస్తకం కనబడుతుంది ఏంటి ఆ పుస్తకం అని చెప్పి తీశాను అది కొత్త నిబంధన కదా అట్ట చినిగిపోయింది అట్టలేదు అట్టుంటే ఉంచేవాడు కదా అంటే యేసుక్రీస్తు అంటే పడేది కదా మన దేవుడు కాదు ఏదో కులాల దేవుడు ఏదో దేశాల దేవుడు అన్నట్టు ఉండేది నేను నా పేరు భవానీ శంకర్ కాబట్టి సాంబశివుడిని పూజించేవాడిని అమ్మవారిని పూజించేవాడిని కాబట్టి నా పేరు భవానీ కాబట్టి విజయవాడ అమ్మవారిని నేనే అన్నట్టు ఉండేది ఆయన చదువుదాం దీన్ని పారేద్దాం అనుకున్నాను ఆయన చదువుదాం ఎందుకు చదువుదాం అనుకుంటే దీని తప్పు అని దొరికిద్దా దీంట్లో ఆయన ఎందుకు చదవాలనిపించింది అంటే నేను ఒకసారి నేను బయటకు వచ్చినప్పుడు ఒక మటర్ కేసులో బయటకు వచ్చినప్పుడు సాయంత్రం కూడా బయటకు వెళ్తుంటే మా అమ్మగారు ఏమనిందంటే అయ్యా చిల్లర లేవు టీ చెప్పరా నాకు వాటర్ కడ అనింది సరే రమ్మన్నాను ఈ టైం సాయంత్రం ఐదు ఆ ప్రాంతంలో బయటకు వెళ్తున్నప్పుడు ఆయన క్యాన్ పట్టుకొని వెనకాల వచ్చింది క్యాంటీన్ దగ్గర చెప్పాను టీదో అని చెప్పి ఎదురుగా కిల్లి కొట్టుంటే వినోద సినిమాలు ఇక్కడ ఇప్పుడు సోనేజీని పెట్టారు అది కిల్లి కొట్టుండి ఆ కిల్లి కొట్టి దగ్గరికి వెళ్ళి తాటితో సిగరెట్ కాల్చుకుంటున్నాను ఈ లోపు నా కోసం అక్కడ రెడీగా కొంతమంది రంగాబ్యాచి మరిసిల కోటలు తీసుకొని ఉన్నారు నేను ఎప్పుడైతే అక్కడ సిగరెట్ కాల్చుకోగాను ఏ అని చెప్పి తిట్టుకుంటూ నరికే అదే తిట్టుకుంటే అమ్మను పడ్డారు అప్పుడు ఆ గోల్డ్ స్పాట్ చేసాలు ఉంటే వాళ్ళ మీద ఇసిరేసి ఎదురుగా కాలం ఉంటే కాళ్ళు దూకేశాను ఇది మా అమ్మ చూసింది చూసి అమ్మో నా కొడుకుని చంపేశారని సోద పడిపోయింది నేను కాళ్ళలో దూకి ముందుగా అటు ముందు అటు తిరిగి ఇటు వచ్చాను ఆ వచ్చేపాటికి మా అమ్మ ఇక్కడ మంచం పండుకోబెట్టారు అప్పటి నుంచి మా అమ్మకు భయం పట్టుకుంది అమ్మ నా కొడుకుని చంపేస్తారు ఎలాగైనా అప్పుడు ఆమె ఆ పూజించి ఉలవేలు ఎవరంటే సాంబశివుడు అయితే ఆ రోజు ఏమైందంటే భయం వేసి మా అమ్మకి సాంబశివుడికి దండం పెట్టుకున్నాను అంటే మొర పెట్టుకుంది ప్రార్థన అయ్యా మగతోడు లేదు అప్పుడు మా నాన్నగారు చనిపోయారు నా 14 ఏట చనిపోయారు ఏ నాకు మగతోడు లేదు అప్పుడు మా అన్నయ్యోళ్ళు ఉండి కూడా ఉండి నా మీద కాళ్ళ మీద కేసులు ఏమన్నా వస్తాయి నా శత్రువులు ఏమైనా అంటారని వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మా అమ్మ అయ్యా నాకు మగతోడు లేదు నా కొడుకుని చంపేసినట్టున్నారు నువ్వే కాపాడాలయ్యా నువ్విస్తే పుట్టినోళ్ళు భవానీ శంకర్ పేరు పెట్టుకున్నాను నువ్వే కాపాడమని దండం పెట్టుకొని పండుకున్నాను పండుకుంటే అర్ధరాత్రి టైంలో ఆ ఇల్లంతా చీకటిగా నిండిపోయిందంట ఏంటి చీకటిగా ఉంది అని ఆశ్చర్యపోయిందంట ఇల్లంతా ఏంటి ఇంత చీకటి అయిపోయింది ఏంటని కళ్ళు తెరిస్తే పెద్ద నల్లని ఆకారం కప్పుగా అంటుంది తాటాకి ఇల్లు మాది లైన్లో కప్పుగా అంటుంది ఒక ఆకారం నల్లని ఆకారం దడుచుకొని కళ్ళు గట్టిగా మూసుకొని పండుకున్నాను ఇంకా తెల్లారే లేచి మా అమ్మ ఇండియన్ మెడిసిన్ హౌస్ అని సీతారాపురంలో ఉంది ఆయుర్వేద మాత్రలు తయారు చేసి దాంట్లో పనిచేస్తుంది దాంట్లో ఒక 50 మంది స్త్రీలు కూడా ఉంటారు అప్పుడు వాళ్ళకి చెప్పిందంట ఇలాగ రాత్రి దండం పెడితే ఇలాగ నల్లటి ఆకారం కనపడింది అంటే దాంట్లో ఎవరో క్రైస్తవులు ఉన్నారేమో వాళ్ళు చెప్పారంట ఏమనంటే అమ్మ ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు నీ మొర ఆలకించుతాను నిన్ను విడిపిస్తాను నువ్వు నన్ను మయంపరుస్తావు అని చెప్పారంట యేసుక్రీస్తు ఆయన పాపలు కొరకు వచ్చాడు అని చెప్పింది చెప్పారంట అప్పటి నుంచి మా అమ్మ ఏమనుకుందంటే మా కొడుకు కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాడు
దేవుడు మరి యేసుక్రీస్తు నిజంగా రక్షిస్తాడు అంటున్నారు కదా అని ఆ సాయంత్రం వచ్చి భయంతో ఉంది కాబట్టి యేసుక్రీస్తుకి దండం పెట్టిందంట అప్పుడు దాకా యేసుక్రీస్తు అంటే పడదు పడదు నా చిన్నప్పుడు మా మామయ్యకిను మా అక్కకి గొడవ వచ్చి ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకుంటూ ఇంట్లో నుంచి పంపించారు నాకు తెలుసు అది ఆ దేవుడు నీ దేవుడు నమ్ముకోవటం ఏంటి మన దేవుడు ఇల్లవెల్లిపులు ఉండగా ఇంట్లో నుంచి ఇంట్లో పంపిస్తారు ఆమెను ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి అసలు ఆమెను ఆయన్ని ప్రార్థన చేయటం ఇష్టపడితే నా గురించి భయపడి భయపడి ఆయన కాపాడతాడేమో అని ఆ రోజు వచ్చి యేసుక్రీస్తుని అలాగే దండం పెట్టుకుందంట అయ్యా నా కొడుకు నువ్వే కాపాడాలి అని దండం పెట్టుకుంటే పని మీద పడుకుందంట ఆ ఏకూజ మా అమ్మ మూడో మూడున్నర లెగుస్తుంది ఆ టైంలో ఇల్లంతా ఎలుగుతో నిండిపోయిందంట ఇల్లంతా ఎలుగుతో నిండిపోతే ఏంటి ఎంత వెలుగేంటి అప్పుడు దీపాలే కరెంటు బుడ్డు కూడా లేదు మా ఇంట్లో కృష్ణాల దీపాలు ఎంత వెలుగుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతే వెనక కిటికీలో నుంచి వెలుతురు లోపలికి ప్రసరిస్తుందంట ఆ వెలుతురులు యేసుక్రీస్తు స్పష్టంగా కనపడి అమ్మ నీకు నీ పిల్లలకి నా రక్షణ సదాకాలం తోడుంటుందని చెప్పాడంట అద్భుతం ఆమె ఆశ్చర్యపోయిందంట అసలు దేవుడు కాదు ఎవరో దేవుడు మన దేశం కాదు మన కులం దేవుడు కాదు ఏనేంటి అలా దండం పెట్టగానే వచ్చేసాడని ఆశ్చర్యపోయిందంట ఆ చేతిలో గాయం మా నీకు నీ పిల్లలకి నా రక్షణ సదాకాలం తోడండి ఆశ్చర్యపోయా ఒకేమి సంతోషం ఒకేమి నిజమా అనేది ఆ తర్వాత మేలుకొచ్చిందంట ఆ తెల్లని చెప్పిందంట ఇలా అంటే వాళ్ళు చెప్పారంట అమ్మ నీ పిల్లలకు రక్షణ వచ్చింది ఆయన మాట ఇచ్చాడు నీకు నీ పిల్లలకేం కాదు నీకేం కాదు అని చెప్పారంట అప్పుడు నిదానంగా వాళ్ళ చర్చికి వెళ్ళటం నాకు తెలవకుండా ఇంట్లో పుట్టలు ఒకటి తగ్గుతుంటే అడిగాను ఏంటి ఇంట్లో పుట్టలు తగ్గుతున్నాయంటే మాడవాళ్ళు చెప్పింది అంటే నాకు నేను మారుతానండి మా అమ్మగారు నాకు 17 ఏటా చేశారు పెళ్లి మారుతానండి ఆయన పెళ్లి 5 నెలలకు ఓ మటర్ కేసు లోపలికి వెళ్ళి అంటే 17 సంవత్సరాలకు పెళ్లి చేశారు అంటే మీరు నేర ప్రవృత్తిలోకి ఎన్ని సంవత్సరాలకు వెళ్ళారు 15 సంవత్సరం అంటే 14 ఏటల నుంచి మీరు తాగుడు అలవాటు వాళ్ళని కొడుతూ ఇళ్ళు కొడుతూ చిల్లర కేసులు 16 ఏట్లు మటర్ కేసులు 16 సంవత్సరాలు మటర్ కేసు గాంధీనగర్ లో జరిగిన ఎస్కేప్ స్కూల్ దగ్గర గాంధీనగర్ లో ఆ మటర్ కేసులో ఉన్నాను ఆ 16 ఏట్ల నుంచే జైలుకి వెళ్ళటం '79లో జైలుకి వెళ్ళాను ఆయన్ని బాగా నమ్ముకోవటం బిగిన్ చేసి ఆమె నరిశాను ఏంటమ్మా నువ్వు ఎవరి దేవుడు డబ్బులు ఇస్తున్నారని నీకు అమెరికా వాళ్ళు ఏమన్నా నీకు ఆ దేవుడు డీపో ఏంటో నువ్వు అని నరిశాను ఇంట్లో ఏడవబాక నువ్వు నా ఎదురు ఏడుస్తుంటే సస్తాను సార్ నన్ను సమ్ముతారు కదా అప్పుడు ఏడిద్ది కానీ ఇప్పుడు ఏడవబాక నువ్వు అన్న అని అరిసేవాడిని కాబట్టి నా దగ్గర ఏడిసేది కాదు తర్వాత ప్రార్థన చేసేది అయితే చెబుతూ ఉండేది నేను భయపడి నాకు చెప్పేది కాదు ఆమె మటుకు బాప్తిస్వం పొందింది రామలమ్మ అయితే యేసురత్నముగా పేరు మార్చుకుంది ఆమె చెప్పిన మాటలు ఇంట్లో నేను అది జైల్లో దొరికిపోయాను 2 సంవత్సరాలు బెయిల్ లేదు జైల్లో ఒకేసారి ఉండిపోయాను 2 సంవత్సరాలు ఎప్పుడు ఉండలే 8 నెలల్లో ఒక 7 నెలల్లో ఉండేవాడిని ఎప్పుడు వెళ్ళిన ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఈ 3 మటర్ కేసులు దానికి వచ్చేసి కదో మటర్ కేసులు ఈ దీనికి రాలేదు అన్ని రోజులు ఉన్నాను కాబట్టి పొద్దున ఏం చేసేది జైల్లో టిఫిన్ కానీ టిఫిన్ తీసుకొని వచ్చేది అప్పుడు చెప్పేది అయ్యా పాస్టర్ గారు చెప్పారయ్యా యేసుక్రీస్తు లాగా నా నీ పాపాలను ఒప్పుకుంటూ ఇడిపిస్తాడంట అని అయ్యో చెప్తుండేది సరే సరే అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చెప్పేది మళ్ళీ సాయంత్రం పూట 4-5 ఇంటికి వచ్చేది అయ్యో తీసుకొని ఎప్పుడు వచ్చినా పంపించేవాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ఇలాగ ఇసుగుబుట్టి కొన్ని రోజులు చెప్పా గోయట్లు మమ్మల్ని పంపించకండి అని అయినా బతిలాడుకొని వచ్చేది కాబట్టి ఆమె గురించి చదువుదాం అనుకున్నాను ఏమైనా తప్పులు దొరుకుతాయా బైబిల్లో బైబిల్లో నాకు తెలుసులేమ్మా యేసుక్రీస్తు గురించి నువ్వేం చెప్పక్కర్లేదు ఆయన ఇలాంటి వాడని చెబుదామని తప్పు దొరికిద్దని సర్లే చదువుదాం అనుకున్నాను ఆ దొరికిన బైబిల్ని అని సిగ మళ్ళీ గంధా సిగరెట్ వెలిగించుకొని కాల్చుకుంటా పడుకొని తలగా లైట్ ఉండేది పడుకొని కాలు మీద కాలేసుకొని సిగరెట్ ఒక చేతితో కాలుస్తూ ఒక చేతితో పుస్తకం పట్టుకొని బైబిల్ పట్టుకొని చదువు ముందు తీస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఆ 16 వచ్చిన వరకు వంశవాళ్ళు 18 వరకు అక్కడ నాకు అర్థం కాలేదు ఇది నాకు అనవసరం అనుకున్నాను కింద 18 వచ్చిన ఏముంటుందంటే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లా అనగానే ఉంటుంది ఆహా ఇది కావాలనుకున్నాను భర్త లేకుండా పుట్టాడంట ఆ చదువుదాం నాకు తెలిసిలేమ్మా అని వచ్చి అక్కడి నుంచి బిగిన్ చేశాను అక్కడే ఉంటుందంటే యేసుక్రీస్తు జనన విధానమైన అనగా కన్యక గర్భం ధరించి కుమారుని కనెను ఆయనకు యేసు అని పేరు పెట్టును ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం ఉంటుంది అనే పళ్ళకి నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది నిజమే ఆయన ఏంటి పాపుల కొరకే నేను అంటున్నాడు నేను తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తానంట అప్పుడు 2 సంవత్సరాల మంచి జైల్లో ఉన్నాను కాబట్టి గంజాయి తాగి ఇవన్నీ చూసి ఏంటి ఇన్ని మర్డర్ కేసులు ఏంటి ఇన్ని కేసులు ఏంటి అంటే సుమారు ఎన్ని మర్డర్ కేసుల్లో మీరు ఉన్నారండి
ముద్దాయిగా ఉన్నాను, 5 మర్డర్ కేసులు ఉన్నాను. మామూలుగా 10 ఆటల్లో ఉన్నాను. 10 మర్డర్ కేసుల్లో ఉన్నారు. ఉన్నారు. అన్ని కేసులు కొట్టేశారు. ఒక దాంట్లో లైఫ్ పడింది. ఒక దాంట్లో లైఫ్ అంటే యావజ్జీవం. యావజ్జీవం. ఐప్ మాల్లో ఉన్నతుని విజయవాడ శైలజ థియేటర్లో 95 సంవత్సరం జరిగింది. 95 సంవత్సరం. 95 సంవత్సరం. ఆ కేసు నాకు శిక్ష పడింది. అయితే తన ప్రజలను ఆయన ఆయనే రక్షించి పాపం ఉండన్నప్పుడు నిజమే పాపం నుంచి ఆయన రక్షిస్తాడా? నేను చదివిన గ్రంథాలు జైల్లోంచి కూడా గంజాయి తాగితే రకరకాల మైండ్ పనిచేస్తుంది, ఒకళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది. గంజాయి తాగితే నేను లోపలికి వచ్చినోడికి మేము తాగి మా రూమ్లో ఎవరైనా నేస్తే వాళ్ళకు కూడా తాపించేవాళ్ళం, ఎందుకంటే మేము తాగుతున్నాం చెబుతారు బయట అని. వీళ్ళు కూడా కలిపేసుకుంటూ వాళ్ళు కూడా ఉంటారు, తాగబోతే తాగాల్సిందని బెదిరించి తాగేవాళ్ళు, తాగించేవాళ్ళు. తాగినప్పుడు ఒకడు ఒక రకంగా ప్రవర్తించేవాడు. ఎలా ప్రవర్తించేవాడు? ఒకడు అమ్మో గోళబడిపోతున్నాయి నాయన, రక్షించండి కాపాడండి అనేవాళ్ళు. ఒకడేమో అమ్మో దెయ్యాలు కనబడుతున్నాయి, అది దీపాలు వెలుగుతున్నాయి. ఒకడు ఏడ్చేవాడు, ఓవర్మని ఏడుస్తూ ఉండేవాడు. అంటే గంజాయి మాత్రం మైండ్ కొంచెం చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది. ఎప్పటికీ కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మొహం ఉబ్బిపోద్ది, ఒకళ్ళు భయపడిపోతారు, ఒకళ్ళు కేకలు పెడతారు, ఒకళ్ళు ఏడుస్తారు, ఒకళ్ళు ఆ గతంతా ఆలోచన గుర్తొచ్చేస్తారు, నాకు శిక్ష పడిపోయిందని ఏడిచేస్తుంటారు. నాకైతే నాకేం వస్తుంది వస్తుందంటే ఆలోచన, నాకు మైండ్ బాగా పనిచేస్తుంటది గంజాయి తాగితే. గంజాయి తాగితే కాబట్టి ఇది చదువుతూ బిగిన్ చేశాను. ఆమె కుమారుని కనెను, ఆయన కేసుని పేరు పెట్టును, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును అనే పళ్ళకి నేను చదివిన గ్రంథాలు ఏం చెబుతాను, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటున్నాయి. అంటే మంచి చేసిన వాళ్ళు రక్షించడానికి, చెడు చేసిన వాళ్ళు శిక్షించడానికి. ఆల్రెడీ నేను తెలుసు తెలియక చేశాను, నాలో కొద్దిగా మార్పు వస్తుంది. ఎందుకంటే గంజాయి దాకా ఆలోచించడం వలన ఈ అధికారులు వార్డర్స్ బయట నుంచి వచ్చినప్పుడు బట్టలు మామూలు డ్రెస్సులు వచ్చి అక్కడ ఇప్పదీసి మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని టక్ చేసుకొని వెళ్ళటం, వాళ్ళు నాతో బాగుండేవాళ్ళు. ఎందుకంటే ప్రతిదాన్ని నేను గొడవపడేవాడిని, లోపలికి బయటికి రమ్మంటే గొడవపడేవాడిని, పొద్దున్న లేకపోతే తెలిసి లోపలికి వెళ్ళమంటే గొడవపడేవాడిని. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళినప్పుడు నేను వెళ్తే నాకు ఇల్లు ఉంటుంది అనుకునేవాడిని, సీడు కాల్చుకుంటూ తిరిగేవాడిని. అందుకని ఈ గొడవలతో ఎందుకని నాతో మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా అయ్యాను, మా అమ్మాయి ఇంత చదువుతుంది అంత చదువుతుంది అనేవాడు. నాకు ఆలోచన వచ్చింది, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను అనే ఆలోచన. మారదామంటే కేసులు ఉండి రౌడీ షీట్ ఉంది, శత్రువులు ఉన్నారు, నాకైతే మళ్ళీ మారటానికి వీల్లేదు, ఎంతమంది చంపిన దాంట్లో ఉన్నాను, అసలు పాప విమోచన ఉందా నాకు, అయ్యో ఏం చెబుతుంది దుష్ట శిక్షణ అంటుంది, నేను తప్పు చేశాను కాబట్టి ఇంకా అది. నేను మావాళ్ళతో కూడా ఏం చెప్పావు అంటే నా మీద ఆశ పెట్టుకోబాకండి, నేను నీటిలో పాల్గొన్నాను కాబట్టి నన్ను ఎవరైనా చంపేస్తారు, లేకపోతే శిక్ష పడిపోద్ది, ఊరిలో లేకపోతే లైఫ్ పడిపోద్ది అంటుండేవాడిని. అప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది కదా? పెళ్ళి అయింది. మరి ఆ ఫస్ట్ మీ మొదట భార్య గారు వచ్చేవారు మీ దగ్గరికి? ఇంటర్కి వచ్చేది చాలా మంచిదే ఉన్నాను మార్చడానికి. చిన్న వయసులో ఆమె 15 ఏళ్ళు, నాకు 17 ఏళ్ళు. చిన్న వయసులో నాకు జ్ఞానం చెప్పేదాన్ని చూసేది. కానీ నేను మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉండేవాడిని, తాగితే ఎవరు లెక్క చేసేవాడిని కదా, ఆ అమ్మాయిని కూడా కొడుతుండేవాడిని. నేను మంచి ప్రేమ చూపించేవాడిని, ఏమన్నా కొట్టేవాడిని, అలా నేనంటే మంచి అభిమానంతో ఉండేది. కానీ పాపం అమ్మాయి నేను బయటికి వెళ్తుంటే నా మీద బాగా ఆశ పెట్టుకొని ప్రేమ ఏమైపోతాడా, ఆమె ఆలోచించేది అనమాట, బయటికి వెళ్తే ఏమన్నా వస్తాడా. తాగి వచ్చేవాడిని, కత్తులు తీసి బయటికి మించి బాగా వచ్చేవాడిని. ఇంట్లోకి వచ్చిన తర్వాత కత్తి తీసి పాడేయటం, అది పుట్టోళ్ళు పడటం చేస్తుండేవాడిని. కత్తి ఎప్పుడు దగ్గర ఉండేది? కత్తి కంపల్సరిగా కత్తి ఉండేది, కంపల్సరీ కత్తి ఉండేది. నైట్ పూట అయితే మందు ఎక్కువే కొద్ది నేను జాగ్రత్తగా ఉండేవాడు, కత్తి చేత్తో పట్టుకునేవాడు. మా ఏరియాలో పట్టుకొని తిరిగేవాళ్ళ ఇక్కడ ఏరియాలో ఉండేవాడిని, చుట్టుపక్కల గమనించేవాడిని, ఎవరన్నా ఏరియాలోకి ఎవరన్నా మా శత్రువులు మమ్మల్ని చూడమని పైలట్లు పంపిస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా పట్టుకునేవాడిని. అంత అబ్జర్వేషన్ ఉండేది, కొత్త వ్యక్తిత్వం చూపులు ఎలాగున్నాయి ఎలా, అలాంటి వాళ్ళు కూడా పట్టుకునేవాడిని. అంత జాగ్రత్తగా ఉండేది కూడా బతికాను, లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు. నా వాళ్ళు అలాగే మటర్లు అయిపోయారు. అలాగే మీ స్నేహితులే? నా స్నేహితులే. అలాగే మటర్ అయిపోయారు. సెంట్రల్లోనూ కొత్త సెంట్రల్లోనూ రఘు అని అతన్ని చంపేశారు, ఒక అతన్ని. మంగళగిరిలో నలసీన్ అని పెద్ద పేరు, అతన్ని చంపేశారు. అలాగే సుబ్బారావు అని అతను గుంటూరులో చంపేశారు. అలాగే ఇద్దరు ముగ్గురిని చంపేశారు. కొంతమంది అనారోగ్యాలు చనిపోయారు. అలా నాకు కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి, నా మీద కూడా అద్భుతమైన రీతిలో దేవుడు తప్పించాడు. అప్పుడు దేవుడు తప్పించాడు, నన్ను చూసి భయపడి రాలేదనుకున్నాను. ఈ మాట చదవగానే నాకు ధైర్యం వచ్చింది. మీ భార్య గారు మొదటి భార్య గారు ఇప్పుడు ఎలాగా? నా నేనంటే భయం ప్రేమ ఉండేది, నేనంటే ఇష్టం ఉండేది. అలా జైలుకి ఎంటర్కి వచ్చేది వాళ్ళమ్మ, నేను ఎక్కువ కాలం జైలు ఉంటే వాళ్ళ అమ్మగారింటికి పంపించేవాడిని,
ఆమె బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాగే 8 సంవత్సరాలు పెళ్ళై వరకు ఉంది. అంటే పిల్లలేరా? పిల్లలు పొట్ల. 8 సంవత్సరాలు అంటే మీకు ఒక 15 సంవత్సరాలు అమ్మగారికి ఏమో 15 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాలు వచ్చే పిల్లలు లేరు. కాబట్టి పర్లేదు లేకపోతే పేర్లే అనుకున్నాం. కానీ ఆమెకి నేను జైలు ఉండటం కోడవల వల్ల ఆమెకి విరక్తి కలిగింది. నాకు చెప్పేది జైలుకి వచ్చి ఒకసారి చెప్పింది, బాగా చనిపోవాలనిపిస్తుంది నాకని. ఎందుకన్నా నువ్వు ఎవరిని చంపుతావో, నిన్ను ఎవరు చంపుతారో నాకు భయం, అది ఒకటి భయం వేస్తుంది. చూస్తే పిల్లలు లేరు, అందరూ నన్ను కొట్టిపోతారు అనుకుంటున్నారు అనేది. ఎందుకు నేను మా తల్లిదండ్రులు మేము చూస్తున్నావా, నిన్ను మన పిల్లలు చూడటానికి డబ్బులు సంపాదించుకుందాం అయ్యే చూస్తే మనల్ని అనేవాడిని. అలాగ అంటూ అంటూ ఒకరోజు కృష్ణాలు పోసుకొని చనిపోయింది. అయ్యో కృష్ణాలు పోసుకొని చెప్పారా? నేను చనిపోతానని చెప్పారా? రెండు సార్లు చెప్పారు, చనిపోవాలనిపిస్తుంది బాబా నాకు బతకను. నేను ధైర్యం చెప్పాను, నేను బయట ఉన్నప్పుడే చనిపోయింది. ఎందుకంటే నన్ను అప్పుడు ఈ నగర బహిష్కరణం చేశారు నన్ను, విజయవాడ బయటకు వచ్చినారు. అంతకుముందు నగర బహిష్కరణం చేస్తే జగ్గపేట మా అత్తగారిది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నా, అక్కడ నుంచి వాయిదాలకు వస్తున్నా. అక్కడికి వెళ్ళి కూడా ఊరుకోట్లు, అక్కడ కూడా బ్యాచ్లు రెడీ చేసి తయారు చేసి అక్కడ కూడా గొడవలు బస్ స్టాండ్ భవానీ అని, జగ్గపేటలో బస్ స్టాండ్ భవానీ బస్ స్టాండ్ ఎదురుగా నేను కూడా బ్యాచ్లు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా గొడవలు వస్తే మా దగ్గరకు వస్తే వాళ్ళు బస్సులు ఇక్కడికి వస్తారు కదా జగ్గపేట టౌన్కి, పల్లెటూరు వాళ్ళు గండ్రాయ్ కానీ వల్లభయ్య కానీ నవాబేట అటే నాకు వచ్చిన మాకు చెప్పేవాళ్ళు, ఇక్కడ నేను కొట్టించేవాళ్ళని జగ్గపేటలో. అలాగే అక్కడ కూడా గొడవల వల్ల నన్ను చంపడానికి తిరిగి నేను దొరకపోతే నా పక్కన ఎరసీన్ అనే అతన్ని చంపారు. అక్కడ కూడా అక్కడ సారటి పోడు పాలకు కొట్టాం. ఇలా గొడవలు, అది ఒక మనేది ఆమెకి. ఇక్కడికి వచ్చినా సరే విజయవాడ అనే పాళ్ళకి ఇలా గొడవలు తిరుగుతాడు పలానా వాళ్ళు అంటే వీళ్ళందరూ జరిపేవాళ్ళు నా చుట్టూ వచ్చేవాళ్ళు, జరిపేవాళ్ళు. ఇంకా తాగటం వాళ్ళ గొడవలు అక్కడ కూడా. అప్పుడు ఒకరోజు గండ్రాయ నుంచి ప్రెసిడెంట్ గారు అబ్బాయి వాళ్ళు వచ్చారు, మన పార్టీ చేసుకుందామంటే ఆ రోజు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ అన్నయ్య గారు కుమార్తెది మెచ్చరి ఫంక్షన్ అయితే ఆ రోజు నేను రానులే, నేను క్యారేజ్ తెచ్చులే తెలుసురాలే, నేను బయటకు వెళ్తున్నాను వచ్చాను. అయితే నేను ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకొని శ్రీవారికి శుభలేఖ అని శుభలేఖ అని పిచ్చర్ వచ్చింది, దానికి వెళ్ళాం శ్రీవారికి శుభలేఖ. అది వెళ్ళాం కానీ నా మనసు ఎందుకో చూడబుద్ధి కట్టలే. వీళ్ళందరూ పక్కన ఉన్నారు, మందు తీసుకొని బీరు దాకా వెళ్ళాం, భోంచేసి వెళ్ళాం బిర్యానీ. పేసపెళ్ళు అయింది, పేసపెళ్ళికి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కూర్చోబుద్ధి గారు వెళ్ళే కానీ వీళ్ళకి కూడా చెప్పకుండా వచ్చేసాను. వచ్చేసి ఆ బస్ స్టాండ్ సైకిల్ షాప్ ఉంటే సైకిల్ వేసుకొని వెళ్ళా ఇంటికి. ఇంటికి వెళ్తున్న వాళ్ళకి అందరి నుంచి నాయపు అందరు నా ఇంకో చూస్తున్నారు, అటువంటి ఇటువంటి విచిత్రంగా ఏంటి వీళ్ళందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్తే మా ఇంటి పక్కన అనే అనే త్వరగా వీళ్ళు అనే వదిన మాట్లాడుతుంది అన్నది. ఏం మాట్లాడుతుంది ఏంటి అంటాను, కృష్ణాలు పోసుకుంది అనే అని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ పెద్దమ్మలు చిన్నమ్మలు అంతా 7 మంది దాకా ఉంటారు, వాళ్ళ అన్నయ్యలే ఆ కొడుకులు 25 మంది దాకా ఉంటారు వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళందరూ బయట ఉన్నారు. వెళ్ళిపో మాట్లాడుతుంది అన్నారు. లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇదంతా కాలిపోయి 5 లీటర్లు పోసుకుంది కృష్ణాలు, కాలిపోయి ఉంది. నన్ను చూసి బావా బావా మంటపడుతుంది బావా మంటపడుతుంది బావా మంచినీళ్ళు దాపి బావా అంటుంది. ఏంటి ఏంటి అని అడిగితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అన్న, ఇక్కడ ఇక్కడ లాభం లేదు, ఈజోడు తీసుకెళ్ళిపోమన్నాను తీసుకెళ్ళండి. అందులో పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ అమ్మాయిని అడిగారు. ఈ అమ్మాయిని అడగగానే చెప్పారు, చెప్పింది ఆయన ఆయన దేవుడు అండి, ఆయన ఆయన వల్ల కాదు, ఆయన తాగుతాడు అంట కదా గొడవలు చేస్తాడు అంట, లేదు లేదండి ఆయన దేవుడు, ఆయన కొరకు నేను ఆమ్లెట్ వేయడానికి ట్రై చేస్తే వెనకాల తిరిగేపడే చీర దాని మీద పడి తగలబడింది నాకు అని చెప్పింది. అబద్ధం చెప్పేసి చెప్పేసి ఆయన అప్పటికే మీరు అమ్మను కొట్టున్నారు చాలా గురించి పెట్టారు అయినా సరే ఆయన చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మా అబ్బాయి ఆయన చాలా దేవుడు అండి వాళ్ళు చెప్పారు. నిజంగా అలాగే ఉండేవాడిని మామూలు, అప్పుడు తాగితే ఉన్న కానీ మామూలు బాగానే ఉండేవాడిని, ఇంట్లో ఏ లోటు ఉండేది కాదు చూసేవాడిని. వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా అది చెప్పారు, మా అమ్మాయి అనవసరంగా ఇలా తగలబడిందండి అని చెప్పారు. అప్పుడు విజయవాడ చేసుకొచ్చాం, 5 రోజులు బతికింది. 4వ రోజు అయితే బాబు పండుగో బాబా అనేది, ఏంటి ఆ గడ్డం ఏంటి బాబా అయితే ఏంటి అనేది, అంటే అంత ప్రేమ అనమాట. నువ్వు శుభ్రంగా ఉండాలి బాబా, ఏం కాదు నాకు దగ్గిపోద్ది, మనం తిరుపతి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అని, అంటే బతుకుతానే బతుకుతాను. 5 రోజులు మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయింది, మాట్లాడమని చనిపోయింది చనిపోయింది. చివరి మాట ఏం మాట్లాడారు మీతో? నాతోనా?
జగ్గపేట వెళ్ళిపోదాం బాబు ఇక్కడ వద్దు ఒకవేళ నైవేద్యం ఇక్కడ ఉంటానంటాము ఇక్కడ వద్దు బాబు వెళ్ళిపోదాం అక్కడికి ఇక్కడ మళ్ళీ గొడవలు ఇవన్నీ అనింది సరే వెళ్దాంలేమే అన్న వెళ్దాంలే అన్న తగ్గిపోయిన తర్వాత ఆ చెప్పింది ఏంటంటే తగ్గిపోద్ది ఇక్కడ తగ్గినాక తిరుపతి వెళ్దాం తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకొని జగ్గపేట వెళ్ళిపోదాం బాబా అనింది అంతే అన్న నాలుగో రోజు ఐదో రోజు చనిపోయి మీరు అప్పుడన్నా మారితే బాగుంటది నా వల్ల చనిపోయారు అని ఏమన్నా అది కలగల నాకు తలంపు ఏం కలగల కలగల ఇంకా పాడైపోయాను నేను అబ్బా చనిపోయిన కాడి నుంచి ఇంకా నాకు చాలా దుఃఖం చాలా వేదన తోడలేదు ఎటిల్లా అప్పుడు గొడవలు తిరిగినా ఎటిల్లా పక్కన ఉండేది ఇంటికి రాగానే నన్ను ఆదరించి బట్టలు లిప్పతీసి అన్నం పెట్టి తాగి ఉంటారు కాబట్టి బట్టలు నేను వచ్చిపోయి అంత మెలుగుతూనే ఉంటది ఆయన పడుకుండే ఉన్నట్టు అనమాట పడుకుండి పోయేవాడిని ఆమె తీసుకునేది ఆమె పెరుగన్నం కలిపి వాళ్ళు తెల్లని తలక పెట్టేసేదేమని పెట్టేది అప్పుడు వయసు నాకు తెలిసి 15-16 సంవత్సరాలు ఆమెకి ఆ చిన్న వయసులో కూడా మా కుటుంబంలో అందరిలో మంచి పేరు తెచ్చుకుంది మంచి అబ్బాయి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా మంచిది దొరికింది భవానీ అనేవాళ్ళు కానీ నిలబెట్టుకోలేకపోయారు చనిపోయినాక అమ్మటం మళ్ళీ అమ్మటమ్మటే మర్డర్ కేసులు మళ్ళీ విజయవాడ వచ్చేసాను చనిపోయేటప్పుడు కూడా ఆమె చెప్పింది మా అమ్మకి వాళ్ళ అమ్మకు కూడా భవానీ విజయవాడ రాని బాకండి చనిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు నేను లేదు నన్ను పంపిస్తారు కిందకి మన వాళ్ళు ఎవరన్నా చూసి పెళ్లి చేయండి పెళ్లి చేయమని చెప్పారు చనిపోయే ముందు అని చెప్పి చనిపోయింది అమ్మా మీ పేరేంటమ్మా ప్రేజలాడయ్యా నా పేరు పరిమళమ్మ గారు ఇప్పుడు గతంలో దుర్గమ్మ గారు భవానీ శంకర్ గారు అంటే పౌలు గారు అయ్య గారు ఫస్ట్ నుంచి మాకు తెలుసయ్యా ఫస్ట్ నుంచి ఆయన రవడేజంగా తిరిగినప్పుడు బాగా దడిసేవాళ్ళం మాట్లాడతాకే భయపడేవాళ్ళం ఈ వినోద సెంటర్లో భవానీ శంకర్ గారు అంటే పెద్ద రవడి కత్తులు పుచ్చుకొని తిరగడమే కత్తులు కర్రలతో తిరిగేవారు మేము బయటకు కూడా వచ్చేవాళ్ళం కాదు అసిస్సందులోనే ఉండేవాళ్ళం అప్పుడు అయితే అంత రవడీగా ఉన్నాయని అంత ప్రభువులోకి వచ్చారు ప్రార్థన నా ఇంటికాడ కూడా ఉండి ప్రార్థన అమ్మ నువ్వు ఉంటే ప్రార్థన చేద్దాం అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అయ్యా రోజంతా అంతకుముందు భవానీ శంకర్ గారిని చూస్తే ఏరియా ఎట్టుండేదమ్మా దడిసిపోయి గడగడ గడగడలాడేవాళ్ళు అయ్యా అమ్మ ఆయన వస్తున్నాడంటేనే భయపడిపోయి వెళ్ళిపోయేవాళ్ళు అంత రవడీజం చేశారయ్యా చేసి ఇప్పుడు ఆ రవడీజం అంతా ఏమైపోయిందో ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక నేను చూస్తానో చెప్తున్నా ఆయన జీవిత చరిత్ర ఫస్ట్ నుంచి ఆయన ఎలా ఉన్నాడు ఏంటి ఇప్పుడు ఎలా మారాడు దేవుళ్ళు ఎలా వచ్చాడు ఇప్పుడు ఆయన మాట తీరేంటి ఆయన పద్ధతి ఏంటి ఆయన దానాధర్మం ఏంటి అన్ని కూడా చూసి నేను చాలా సంతోషించానయ్యా అప్పుడు మిమ్మల్ని ఏమని అనేవాళ్ళమ్మా అప్పుడు లోకంలో అంటానికి ఆయన ఎదురుకుండా వస్తాకే తెడిచేవాళ్ళం ఆయన ఎదురుకుండా రావడమే రాసే వచ్చేవాళ్ళం కాదు నేనని కాదు మిగతా వాళ్ళు కూడా నేను ఉన్నాడు ఇక్కడ అంటే ఈ సందులో ఎవరు వచ్చేవాళ్ళు కదా వినోద టాకీస్ కాడ భవానీ శంకర్ గారు ఉన్నారంటే ఎవరు ఈ రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు అబ్బే ఇప్పుడు భవానీ శంకర్ గారు ఎక్కడున్నారు పౌలయ్య గారు ఎక్కడున్నారు ప్రార్థన చేయించుకుందాం ఆయన మంచిగా మాట్లాడతాడు నా జీవితంలో చూసింది ఆయన్ని అప్పుడు రవడేజానికి ఇప్పుడు మారి ప్రభువులోకి వచ్చి ఆయన అంతా ఇదిగా ఉన్నాడు దేవుని కృప వల్ల పాప కూడా ఉంది పాస్టర్ గారు కూడా చాలా మంచి ఆయన అయ్యా మీ పేరు చెప్పండి అయ్యా దుర్గారెడ్డి అండి ఇప్పుడు భవానీ శంకర్ పాల్గా పిలువబడుతున్న అయ్యగారు క్రీస్తు నరక ముందు రౌడీ విధంగా తిరిగే సమయంలో ఏ విధంగా ఉండేవాళ్ళు రెండు మాటలు చెప్పండి ప్రత్యక్ష సాక్షి మేము మా భవానీ శంకర్ మేము చిన్నప్పటి నుంచి ఒక అన్న తమ్ముడు ఒక ఫ్యామిలీ పెన్షన్లాగా తిరిగాము ఒకప్పుడు అతను బాగా రౌడీ చేసిన టైంలో కూడా మేము కొంతమంది పార్టీ రోజులు కూడా ఉన్నాయి తర్వాత మా భవానీ శంకర్ జైలుకి అయిన నుంచి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ అయిన తర్వాత భవానీ సంఘం వస్తుంది మాకే ఆశ్చర్యం బాగుంది భవానీ సంఘం వస్తుంది పార్టీ రోజున పిల్లలు భవన్ నా పెద్ద రౌడి నేను పార్టీ రోజులు ఉండే అప్పుడు మాట తీరు ప్రవర్తన ఎట్ట ఉండేదండి అప్పుడు రాష్ట్ర మాట్లాడినోళ్ళు ఇవాళ రాష్ట్ర కాదు ఎంత చిన్నపిల్లడు వచ్చిన ఎంత ఏజ్డ్ వచ్చిన ముసలమ్ముడు వచ్చిన అయ్యగారు ఉన్నాళ్ళు కానీ అరే భవానీ అన్నోళ్ళు లేరు రౌడీ అని అన్నోళ్ళు లేరు మీరు కూడా భవానీ శంకర్ గారు తిరిగారు తిరిగారు తక్కువ నన్ను ఎక్కువ నన్ను పక్క పంపించేవాడు కానీ ఇదిగా అన్నవాడు నేను కానీ మా ఫ్రెండ్స్ ఇంక ముగ్గురు నలుగురు ఉన్నారు చాలా మంది చచ్చిపోయారు మా బ్యాచ్ లో మేము ముగ్గురు ఉన్నాం మీరు కూడా భవానీ శంకర్ గారి వల్ల ప్రభావాన్ని బట్టి మీరు మారారు మారిపోయారు మనకు వద్దు ఈ పిల్లలు
పళ్ళం పెట్టుకుంటే చాలు, ఎంజాయ్ చేసుకో చాలు. ఇవాళ బయటకు వెళ్ళాలంటే ఇలా చూసుకున్నాడు, చెరవకు నైపు పెట్టుకున్నాడు, బొడ్డులో పెట్టుకోవడం తిరిగి రోజులు ఉన్నాయి కత్తులు. ఇవాళ ఇవాళ మమ్మల్ని అడిగోళ్ళు లేరు, హ్యాపీ ఎంజాయ్ ఎక్కడ వెళ్ళినా శబ్దాలు చేసుకున్నాం. మొత్తానికి దేవుని స్తోత్రం. మీరు కూడా దేవుని తెలుసుకున్నారు, దేవుని స్తోత్రం. వందనాలు.